వేదాంత పుస్తకాలు వెళ్ళవు, అలా పడి ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మన భాగవతాలు కూడా వావిళ్ళ వారు 1850లో భాగవతం 1000 కాపీలు వేసేటండి. 1850 గుర్తుపెట్టుకోండి. 1960 ఇంకా 20 కాపీలు మిగిలి ఉన్నాయండి. అంటే 110 సంవత్సరాల్లో 1000 కాపీలు వెళ్ళలేదు. దౌర్భాగ్యం అండి. అలాంటి పుస్తకాలు పెడతాయా? మామూలుగా పేరు ఉంటుంది గ్లోబల్. కానీ మాకేమైన పేరు శివానందమూర్తి గారి చేత ఆవిష్కరణం, పుల్లిల శ్రీరామచంద్రి గారి యొక్క దాని మీద వారి యొక్క అనుగ్రహం, డాక్టర్ డి రామకృష్ణ గారు మనకు ఉన్నారు ఐఏఎస్ మా కాంటెంపరీ శాస్త్రి గారు రూమ్మేట్ కూడా, నేను ఆయన దానికి పుస్తకం రివ్యూ చేశారు. ఆశ్చర్యం చెప్పనండి, 2 సెప్టెంబర్ 2 తారీఖు 2010 2 సెప్టెంబర్ 2 తారీఖు పుస్తకం ఆవిష్కరణ చేశామండి. 21 సెప్టెంబర్ 2021 వెయ్యి కాపీలు వెళ్ళిపోయింది 3 వారాలు. మళ్ళీ అక్టోబర్ 1 మళ్ళీ ఇంకో 1000 కాపీలు చేసేవాడి. నవంబర్ 1 వెళ్ళిపోయి మళ్ళీ డిసెంబర్ 1 మళ్ళీ చేశాడు ఇంకో 1000 కాపీలు. ఇక తర్వాత పుస్తకం ఆపేట్టాను, పనులు ఆపుదాం, ఇలా ఒకటే పుస్తకం అవుతుంది మిగతా పుస్తకాలు అవ్వని. ఆ కేటగిరీది ఉపనిషత్తు గ్రంథండి. రాసినటువంటి వారు ఎవరంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐఏఎస్ కాదు లా సెక్రటరీ, ఆయన ఇప్పుడు 82. ఆయన సుమారు 50-60 సంవత్సరాలు ఉపనిషత్తు స్వామి చిన్మయానంద వాళ్ళు చెప్పినటువంటి ఉపన్యాసాలన్నీ విని ఆయన రాశారు. నేను ఎడిట్ చేశాను ఈ పుస్తకం, ఇది ఒకటండి. ఆయన దాంతో వచ్చింది షడ్ దర్శనాలు. అసలు కాన్సెప్ట్స్ లే, దర్శనం అంటే ఏంటి షడ్ దర్శనాలు? ఇక వేదిక మేదగంట మీద మొట్టమొదటి నేను టీవీలో భక్తి ఛానల్లో చెప్పేవాడిని. అది 15 ఎపిసోడ్స్ అయినప్పుడు చిన్న చిన్న బుక్లెట్ పబ్లిష్ చేస్తుండేవాడిని అడుగుతుంటాను. అలా 7 పుస్తకాలు వేసిన తర్వాత జనాలంటే సార్ మొత్తం 7 కూడా ఏమవుతున్నాయంటే 7 పుస్తకాలు ఇస్తుంటే ఇప్పుడే ఇస్తామని చెప్పి ఓ పుస్తకాలు పట్టుకెళ్ళారని మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళారని అదే ఆ ఒక్క పుస్తకం నాకు ఇస్తారని వాడు. సార్ మీకు ఒక్క పుస్తకం వేస్తే నా సిస్టమ్ అది పడైపోతుంది. ఇంకా అలా కానీ 7 భాగాలకి ఒకే సింగిల్ వాల్యూలో పట్టుకొచ్చామండి. ఇది 15 సార్లు ప్రింట్ అయిందండి వేదగణిత తిరుగులు. అయితే విచిత్రం ఏంటి తెలుసు అండి, ఆంధ్రప్రదేశ్లో ఒక్క హైదరాబాద్లోనే తిరుగు అంటే ముట్టుకోరండి. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో కావాలి, అందుకోసం చేసే ఇంత పుస్తకాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో రాసుకుంటూ వచ్చానండి. రాసేసి తప్ప ఓ 1 ఏడాది కొనేసారు. తర్వాత మళ్ళీ సగం సార్ అలా కాదు సార్ వర్క్ బుక్ మోడల్ అంటే బాగుంటుంది సార్, మొత్తం నేను మళ్ళీ అన్ని పేజీలు వంటి రాసుకుంటే 5 వర్క్ బుక్స్ కింద రాసాం. అలా కాదు సార్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టండి సార్, మొత్తం అది చేసి ఒక 5 పుస్తకాల కింద వచ్చేయండి. అయితే మొన్న ఏంటంటే మొత్తం పుస్తకాలన్నీ కూడా 500 సెట్లు వెళ్ళిపోయాయండి 10 రోజుల టైంలో. సెట్లు అంటే 5 పుస్తకాలు కలిపి మళ్ళీ వీడి అమ్మట్లేదు. అంటే ఎందుకు చెప్తుంది అమ్ముకోవడం కోసం కాదని చెప్తాను, ఉన్నాయని చెప్పడం అక్కడ అడిగినటువంటి వాటికి డిస్క్రిప్షన్ ఎవరు అడిగారు అందుకోసం చెప్తాను నేను. అయితే ఇందులో ఈ తెలుగు పుస్తకం అండి, యాక్చువల్లీ నేను శాస్త్రీయ నాకు తెలుగు అంటే లైకింగ్ ఉంటుంది. రేపు చూస్తారు ఇది గణితం చెప్తున్నావా, తెలుగు పద్యం చెప్పుకుంటున్నావా, పోతనా భాగవతం చెప్తున్నావా అని రేపు చెప్తాను వాటి మీద. ఇది కాకుండా ఇంకా మీతో ఒకటి చూపించండి. ఇది కాకుండా వేదాంత పరిభాష, మనం వేదాంతం రకరకాల పదాలు వింటున్నాం. అవిద్య అంటారు, చైతన్యం అంటారు, చిత్ అంటారు, సత్ అంటారు, ఇంకోటి అంటారు, అసత్ అంటారు, ఏమిటా పదాలు సార్? రేపు ఎంత గ్రంథాలు చదవడం కాదు, చిన్న బ్రీఫ్గా ఒక సెంటెన్స్ డిక్షనరీ మీనింగ్ కాదు, కొంచెం ఎలా రేపు పేరా ఉంటే బాగుంటుంది. అలాంటి వాటికి సుమారు 400-500 పదాలు తీసుకుని వాటికి ఫిలాసఫికల్ టర్మ్స్ వాటికి రాసినటువంటి పుస్తకం వేదాంత పరిభాష అండి. అయితే ఇక్కడ వేదిక మ్యాథమెటిక్స్ నేను చేసినటువంటి మాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, కనీసం సంతోషం ఇస్తాయి. ఇంట్లో పిల్లలు ఉంటే అందులో ప్రతి కులవాడు తండ్రికి తల్లికి ఇష్టమైన వాడే, అందులో ఒకటి మాత్రం కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుంది, ఆఖరి వాడికి ఎక్కువ ఉంటుంది వేదన చెప్తుంది. అలా ఏంటంటే కళ్ళున్న వాడే చేస్తున్నాం, మరి కళ్ళు లేని వాళ్ళ సంగతి ఏంటి? కళ్ళున్న వాళ్ళు ఎలా మీటింగ్స్ వస్తారు, కళ్ళు లేని వాళ్ళు ఎలా ఈజీగా వస్తారు? ఎవరో ఒక ఆయన తెలియదండి, ఒక్క నిమిషం కనిపిస్తుంది, ఎప్పుడు కాదు తెలియదు తప్ప ఇంకా సరే చెప్తాను నేను అంతగా ఎప్పుడు చెప్పాను. ఈ బ్రెయిన్లో ప్రింట్ చేసిన వేదిక మ్యాథమెటిక్స్ బ్రెయిన్, అందులో కూడా తెలుగులో బ్రెయిన్, ఇంగ్లీష్లో బ్రెయిన్. దీని బ్యాక్గ్రౌండ్ అంతా ఏం చెప్తాను ఇవాళ చెప్పండి, ఇప్పటికే టైం చాలా అయిపోయింది. అది తెలుగులో బ్రెయిన్, అది బ్యాక్గ్రౌండ్ ఇంగ్లీష్లో బ్రెయిన్ అండి. మిగతా అన్నీ చెప్పాను, ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి, అన్ని పట్టాలు చేయగలిగి మిగతా రేపు అక్కడికి డిస్ప్లే అవుతాయండి. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చి ఒక్కళ్ళు కూడా కదలేదండి, ఎవరు వెళ్ళిపోతారంటే కొంచెం ఎవరు వెళ్ళిపోతాం, ఇంతసేపు అలా ఆకర్షణగా కూర్చున్నారు, నాకు ఆశ్వాసం ఇచ్చారు, వేదభారత అందరూ కూడా ఆమోదించారు, చక్కటి వాతావరణం క్రియేట్ చేసి ఇంత దూరం వచ్చినా కానీ ఆ దూరం కానీ అలసట కానీ ఏమీ లేకుండా ఆత్మీయంగా అందరూ ఇంటింటికి వచ్చి రమ్మని పిలుస్తున్నారు. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా సతీష్ గారికి, ఇంకా మొత్తం ఆ కమిటీ మెంబర్స్ అందరికీ, మా మూర్తి గారు మల్లిక గారి తప్పదు వాళ్ళకి చిన్నప్పటికీ వాళ్ళని తీసుకుని సరదాగా తీసుకురావాలి, కలిసి ఉండాలి. హైదరాబాద్ ఈ మధ్య కాలంలో వాళ్ళకి వచ్చి ఇన్ని రోజులు మేము కలిసి మాట్లాడుకుని మహామహం చూసే అవకాశం కుదరలేదు. రామకృష్ణ గారు అయితే అప్పుడు హైదరాబాద్ ఎక్కువసార్లు వస్తుంటారు, మా ఇంట్లో వచ్చి ఉంటుంటారు, మా ఇంట్లో పసకాయ కూర వండి పెడుతుంటాం వారికి, అది వచ్చేటట్టు పసకాయ కూర ఉంటుంది మా ఇంట్లో. ఇలాగే సరదా ఆత్మీయమైన చక్కటి వాతావరణం ఇచ్చి ఇంత గొప్ప అవకాశం ఇచ్చి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పిన ధన్యవాదాలు నమస్కారం.